సాయి నుంచి వచ్చేస్తున్నాడు మా పంచ్ ప్రసాద్. నాసా నుంచి వచ్చేస్తున్నారు మా కుట్ల భాస్కర్. సినిమా సువిత మామా, నీకు సినిమా సువిత మామా, సింగు సింగుకి మీతో సిండి కొట్టుత మామా మామా. మంది డాన్స్ షో కాదు, కామెడీ షో. వెళ్ళు. పెద్ద బట్టల షాప్. ఆ బట్టల షాప్ లో ఇద్దరిద్దరు పనులు ఉన్నారు, ఒకడు లోబో గాడు, ఒకడు సుధాకర్. ఆ బట్టల షాప్ ఆయనకి ప్రాబ్లం ఏంటంటే, షాపులో అన్ని బట్టలు ఉంటేనే అండర్వేర్లు మాయమైపోతున్నాయి. ఉన్నది ఇద్దరిద్దరు పనులు, అండర్వేర్లు మాయమైపోతున్నాయని చెప్పేసి ఓనర్ గారికి డౌట్ వచ్చి ఒక సెక్యూరిటీని అరేంజ్ చేశారు. సెక్యూరిటీ విపరీతంగా చెక్ చేస్తున్నాడు, అండర్వేర్లు దొరకట్లేదు వీళ్ళిద్దరి దగ్గర. అయితే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇస్తే వాడు నెల రోజులు పట్టి రీసెర్చ్ చేసి కనుక్కున్నాడు ఎవరయ్యా ఈ అండర్వేర్లు అని వెతికిపోతున్నాడంటే, ఈ సుధాకర్ గాడు లోబో గాడే పట్టుపోతున్నాడు. ఎలా పట్టుపోతారయ్యా, రోజు సెక్యూరిటీలో చెక్ చేస్తున్నాం కదా అన్నారు. సార్ మీకు అర్థం కావట్లేదు, వాళ్ళు బట్టల షాప్ లోకి వచ్చినప్పుడు ఏమి వేసుకోకుండా వస్తున్నారు, వెళ్ళేటప్పుడు ఒక్కొక్క అండర్వేర్ పట్టుకుపోతున్నారు అన్నాడు. కాదురా, జోక్ ఓపెనింగ్ లోనే జోక్ తెలిసిపోయింది, ఇంకా జోక్ ఎట్లా వద్దురా అది. నీకు అర్థం కాలేదా? అదే జోక్. అది అయితే అదే జోక్. బేసిక్ గా ఇలాంటి జోకులు, ఉప్మా జోకులు నేను చెప్పను. మిమ్మల్ని పడి పడి నవ్విస్తాను, పక్కా రాసిస్తాను, రమ్మను కూడా ఇస్తాను. మనోడు భాస్కర్ నాకు ఫోన్ చేసి, ప్రసాద్ భయ్య నాకు 10 లక్షలు కావాలి ప్లీజ్ అర్జెంట్ గా అన్నాడు. ఎందుకు ఇప్పుడు 10 లక్షలు అంటే, మనం నా దగ్గరికి ఫాస్ట్ గా వచ్చి, నైట్ నాకు కళ వచ్చింది, 50,000 లాటరీ తగిలింది అని చెప్పి కళ వచ్చింది అంట. మరి ఏమైందంటే, కళ నిజమైంది అంట. మంచిదే కదా, పార్టీ చేసుకోవచ్చు కదా, నెక్స్ట్ ఇంకో కళ వచ్చింది అంట. ఏ కళ? ₹100,000 లాటరీ తగిలింది, కళ వచ్చింది అని చెప్తాం. ఇంకా మంచిది కదా భయ్య, పార్టీ చేసుకోవచ్చు కదా. ఏ నాకు 3వ కళ కూడా వచ్చింది, అది నిజమవుద్దని భయం వేస్తుంది. ఏంటి 3వ కళ అంట? నాకు 10 లక్షలు పోయినట్టు నా దగ్గర కళ వచ్చింది, అది నిజమవుద్దని భయం వేస్తుంది. అదే పోవాలి దగ్గర 10 లక్షలు ఉండాలి కదా, అందుకే కదా భయ్య నేను 10 లక్షలు అప్పడిగాను. ఒక గుడిలో దొంగతనం జరుగుతుంది, ఒకడు మాత్రం చూస్తూ ఉంటాడు. దొంగలు పడే టైంలో నగలు పట్టుకుపోతారు, దేవుడు హుండి మొత్తం అన్ని పట్టుకుపోతుంటారు. పోలీసు వాళ్ళు తర్వాత వచ్చి సీసీ కెమెరా చూస్తారు. మనకు అర్థం కావట్లేదు, ఇంత పెద్ద దొంగతనం జరుగుతుంటే గుడిలో ఒక భక్తుడు ఉన్నాడు, కనీసం వాడు అరవలేదు, చెయ్యలేదు, ఏమి చేయలేదు సార్, అసలు వాడిని పిలిపించాను సార్ ఫస్ట్ అన్నారు. వాడిని పిలిచారు, గుడిలో దొంగతనం జరుగుతుంది, దేవుడి మెల్ల నగలు పట్టుకుపోతున్నారు, కనీసం దేవుడు ఆస్తులు కాపాడాలి, దేవుని కాపాడాలని బాధ్యత నీకు లేదురా అని అడిగాడు. ఇదే గుడిలో సంవత్సరం క్రితం నా పెళ్లి జరిగింది, అప్పుడు దేవుడు వచ్చి నన్ను కాపాడాడా? ఆ పెళ్లి ఫస్ట్ పిల్ల, రెండో పిల్ల. ఒక రోజు చంటానికి ఈవెంట్ వచ్చిందన్నమాట, భాస్కర్ ఫోన్ చేశాడు. చంటాన్ని నీ ఫోటోలు అడుగుతున్నారు, ఒకసారి 2 ఫోటోలు పెట్టానా? చంటాన్ అంటాడు, నా వాట్సాప్ డిపి ఉంది చూడరా అనగానే, వాట్సాప్ డిపి ఉందన్నా, వైన్ షాప్ ఉంది. అవును రా, వైన్ షాప్ సెటర్ చూడు, లోపల కూర్చొని ఉంటాను నేను అంటాడు. పైరింజిని ఫోన్ చేయండి, మంట రేపుతుంది, గార్పేస్తారు. దానికంటే ఇవే బాగున్నాయి కానీ. సాధారణంగా నేను ఒక రోజు పోలీస్ స్టేషన్ లో ఉన్నా. దొరికిపోయాడంట. ఇవే తగ్గించుకుంటే మంచిది. గుర్తుపెట్టుకోండి, రాముడికి ఒకటే విల్లు, ఒకటే బాణం, భాస్కర్ కూడా అంతే. ఇది ఒకటే బాణం గానీ ఎక్కడ పడితే అక్కడ దిగిపోతూ ఉంటది. తుని మొహమ్మద్ కాగరెట్ అయ్యా, ఒకటే బాణం రిపీట్ గా కొడతా ఉంటాడు. ఆపితే నేను మొదలెడతారా? ఆ విల్లు తెగే నేను 3 గుట్లు పడ్డాయి. నేను ఒక రోజు పోలీస్ స్టేషన్ లో ఉన్నా, సుధాకర్ గారు వచ్చి, ఎవడరా భాస్కర్ గారిని లోపల వేసింది, ఎస్ఐ గారు అన్నారు మేమే వేసామన్నారు. వాడు ఏ చిన్న తప్పు చేశాడు, ఆ మాత్రం దానికి లోపల వేస్తారా? ఏం తప్పు చేశాడు తెలుసా? తెలుసు, మా లవర్ ఒక గిఫ్ట్ అడిగింది. ఎలాంటి గిఫ్ట్ అడిగింది? డార్లింగ్ హ్యాపీ బర్త్డే అంటే, భాస్కర్ నాకు ఒక గిఫ్ట్ కావాలి. బాబు కావాలా? అది ఎలాంటి గిఫ్ట్ అడిగింది? భాస్కర్ ఆ గిఫ్ట్ ఎప్పుడు చూసినా నువ్వే గుర్తు రావాలి, అది ఎప్పుడు నా పక్కన ఉన్నా నువ్వే ఉన్నట్టు ఫీల్ అవ్వాలన్న, అందుకని చెప్పి ఒక గిఫ్ట్ ఇచ్చా. ఆ మాత్రం నాకు లోపల వేస్తారా? మంచి బాబునిచ్చారు. ఎవరి పప్పు బ్యాచి? దయచేసి జోకులు తెలిస్తే చెప్పొద్దు. నాకు తెలుసు, నేను చెప్తానా? కూర్చో. దయా అన్న పేరున్న వాడిని ఎవరన్నా చేసి చెప్పకండి. నిక్రిష్టుడా వర్షిని,
ఒక రోజు సికింద్రాబాద్ వెళ్ళాలనుకుంది, కార్ రిపేర్ అయింది. కార్ రిపేర్ అయితే బస్సులో వెళ్ళాలని ఫిక్స్ అయింది అనమాట. చంటను అట్టించి వెళ్తున్నాడు, నేను సికింద్రాబాద్ వెళ్ళాలి, ఏ బస్ ఎక్కాలి అని అడిగింది. 105 ఎక్కడి అంది. అనగానే మనోడు వెళ్ళిపోయాడు ఆఫీస్ కి. ఆ సాయంత్రం వచ్చేసరికి ఆ వర్షని ఆ బస్ స్టాండ్ లో నుంచింది. ఏంటండి ఇప్పుడు పొద్దున్న చెప్పాను నా ముందే సికింద్రాబాద్ బస్సులు 10 ఇంకా వెళ్ళదండి మీరు అని అడిగాడు. మీరేం చెప్పారండి 105 ఎక్కమన్నారు కదా, ఇప్పటికి 100 బస్సులు వెళ్ళి ఇంకో 5 బస్సులు వస్తే 5 బస్సు ఎక్కేస్తాను. ఓ నీ అబ్బా ప్రవే.